అలైతే బండిలేసి ఎక్కువ నేను కార్ ఎలా మోయగలను అయ్య బాబాయ్ ఇంకెంత సేపు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత మేము వైజాగ్ వెళ్తున్నాం. యాక్చువల్ గా నిన్నే వెళ్ళాలి, బట్ అనుకోని పరిస్థితుల్లో అంటే మా మోస్ట్ వాడికి టాబ్లెట్ దొరకలేదు. వాడి ఫస్ట్ జర్నీ, మళ్ళీ వాడికి యాంగ్జైటీ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పి ఇప్పుడు బయలుదేరా అనమాట. యాంగ్జైటీ అంటే అంటే అది ఎక్కువ మనుషులు వాటికి పాపం మాటలు కూడా రావు కదా. మా వాడికి బోల్డ్ అండ్ డౌట్లు అండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. Full packed Prabhanjan. బాగుంటదేమో, చాలా బాగుంటది కానీ రిస్క్ కూడా ఎక్కువే. మెల్లగా వెళ్ళాలి. అవును, అందుకని. ఓకే, నువ్వు బెల్ట్ పెట్టుకో. సుష్మా, నువ్వు ట్రై చేయగలను, నేను చేస్తా. ఓకే, ఓకే, లెట్స్ గో. చలో వైజాగ్ బీచ్ లో స్విమ్మింగ్. నీకు మామూలుగానే స్విమ్మింగ్ రాదు, మళ్ళీ బీచ్ లో స్విమ్మింగ్ ఒకటి. బీచ్ లో ఆడుకోవడం అంటారు. నువ్వు బూస్ట్ గడ్ కూడా ఆడుకోవడం కావాలంటే డాగ్స్ కి నేచురల్ గానే వస్తుంది స్విమ్మింగ్. కాకపోతే చిన్నోడు కదా, భయపడతాడు. అంతే, చూడాలి. ఊరిపోదామమ్మా, ఊరిపోదామమ్మా అన్నా కదా, మొత్తానికి వెళ్తున్నాం ఊరు. ఓకే, ఎంత బాగున్నాయి చూడు. డే టైం కన్నా నైట్ టైం విజయవాడ కదా, విజయవాడ ఇలా రోడ్ అనమాట. అంటే రింగ్ రోడ్ దిగా అని ఇంకా హైదరాబాద్ దాటలేదు. చల్లారిపోతుంది కదా. కోస్ట్ గడ్ మాత్రం రోడ్డు మీద అలా ఏంటంటే చూసేయాలి. ప్రపంచం ఏంటో నాకు తెలిసిపోవాలి. ఈరోజు నా దగ్గర ఎక్కువ గొడవ పెట్టాను. ఎదురైతే వాడికి గట్టిగా అరుస్తుంటే ఇది 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 అని అదే ట్రై చేశాడు, కానీ నేను ఒప్పుకోను కదా. ప్రపంచం ఏంటో ఈరోజు నాకు తెలిసిపోవాలి, అంతే. అందుకే దానికి ప్రపంచం పడుకుంటున్నాను. చూడు, తెల్లవారిపోయింది. చూడు, ఫాగ్ చూస్తాను. చూడు చూడు చూడు, చుట్టుపక్కల చూడండి. పోస్ట్ కార్డ్ దగ్గర అదే సుష్మా పోస్ట్ ఏమైందండి? పోస్ట్ నీ కాలుతో నిండిపోయాడేమో. కాలు తప్పేసి అదిగో నువ్వు లేచావంట. చూడు, నేను వెనకాల చూడు, తీసేస్తున్నాడు. అది చూడరా, ఫాగ్ చూడు. రోజు చల్లగందా? అటు చూడు, అటు చూడు. ప్రపంచం మంచి స్నోలా ఉంది. బాగుందా? మరి అనుకుంటున్నా ఇదిగా ఇంకా కనిపిస్తుంది, ఇంకా అదిరిపోతుంది. రోడ్డు మెల్లమెల్లగా కనిపిస్తుంది. మానేస్తాను. ప్రపంచం ఇప్పుడు మంచి స్టార్ట్. ఒక చుట్టూ ఫుల్గా మనం బ్లింకర్స్ వేసుకుని వెళ్ళాలి. బ్లింకర్ అయ్యాలా? ప్రపంచానికి ఇష్టం. ఇందులో ర్యాబిట్స్ ఉంటాయి కానీ ఇల్లు ఎలా చేయలేము. ఆకలేస్తుందని 7 రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాలి. డెకరేషన్ చేస్తున్నారా బానే? అవునవును, కరెక్టే కరెక్టే. లోపలికి అలౌడ్ ఉండదు అమ్మాయి. దిగము చల్లగా ఉంటదా ఉచ్చి మామలు చల్లగానే ఉంటుంది దా దిగ దిగ గంగిరెద్దు అక్కడ చూడు ఒక ఆక్స్ కి పెట్టారు ఏం చేస్తాయవి మామలు ఆడిస్తారు ఇక్కడ ఆడిస్తారలే తెలియదు నువ్వు వీడు వెళ్ళి ముందు ఆడడం నేను దీన్ని పట్టుకుంటా హ్ ధన్యవాదాలు ఇగో కార్డ్ ఆయన చూసావా ఎవరో నాన్నైతే చెప్తారా ఇలా పెట్టుకొని ఉంటారు వాళ్ళెవరు నారదుడా నారదుడు అంట ప్రపంచం నారదుడు ఇక్కడ చూడు ఫెస్టివల్ వైబ్స్ దా వీళ్ళు కూడా పాపం మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు డెకరేషన్ చేస్తున్నారు వావ్ बूस्टर बूस्टर इकड़ा उंडु ओकेना पैकी वच्चेला ये मीरू दिच्चेयंडी ना मल्लिवाड़ा బాధపడతాడు ఆ బూస్టర్ కార్ లో పెట్టా కొరగా తినేసి వెళ్ళండి తొందరగా నేను మసాలా దోశ తినేసి బట్ కార్ లో తిన్నా ఆ ఇంకొక దోశ వస్తుంది మనం ని తింటూ ఉండు నేను కర్రీ వస్తుంది మరి ఏం కావాలి నీకు సరే వడైతే కార్ లో తింటావా నీకు కదా నీకోసమే మీరు మామూలు కాఫీ తాగవు కదా వాడికి వాడికి కూడా అంట కోల్డ్ కాఫీ కాదన్నా వేడి వేడి కాలిపోద్ది జస్ట్ సిప్పి కదా ఎలా ఉంది బూస్ట్ గాడు మొత్తం మాసిపోతాడు ఆల్రెడీ తినేసి మంచినీళ్ళు తాగాడు ట్రీట్ పెడితే తూలు ఊసేస్తున్నాడు వద్దురా ఆడుకోవడానికి వెళ్ళలేదు ఇక్కడ ఇప్పుడు మరి ఊరెళ్ళవా వైజాగ్ వెళ్ళవా బూస్ట్ బాబు బూస్ట్ మొత్తం అది కింద బాగా వేసాడు మొత్తం నీకోసం అంటే ఈ మంచులో తాగితే భలే ఉంటది కదా అందుకని ప్రపంచం సన్ చూసి సన్ చూసి ఎలా ఉందా మరి మంచిగా ఉంటుంది శీతాకాలం ఫాగ్ బాగుందా అవును లోపల పెడతా బాగుందా ఫాగ్ చూడు ఇప్పుడు చూడు సన్ సన్ చూడు ఎలా ఉన్నది బాగుందా పెద్ద జంప్ జంప్ కొడుతుందిరా బాగా కరవ కొడుతుందా నా కరవ కొడదు ఇది ఇంతే ఉంటుందా ఏంటి అంతే దూరంగా వచ్చి కొంచెం చిన్నది కదా భయపడిపోతుంది అది బూస్టర్ భయపడిపోతుంది సోషలైజ్ చేయించాలి యాక్చువల్గా ఓకే అన్ని మెయిల్సేనా ఆల్ మెయిల్స్ బూస్టర్ స్పార్క్ చూడు ఎంత బాగుంది స్పార్క్ ఎంత బాగుంది చూడు బూస్టర్ నేను ఎత్తుకోకూడదా ఎత్తుకోకూడదా నేను బూస్టర్ స్పార్క్ ఆ బూస్టర్ వై యు షౌటింగ్ బై లవ్ ఏ మర్చిపోలే కదా ఎత్తి ఎత్తి బెల్ట్ వేసుకో ఎవరంతా చేసారా నువ్వేనా ఇది రోల్స్ రాయిస్ ఓకే రోల్స్ రాయిస్ కి ఇలా ఉంటది మిర్రర్ ఆ సరే సరే రోల్స్ రాయిస్ కూడా ఇలాగా ఉంటది చెప్పురవి రోల్స్ ఏదో రాయిస్ ఏదో అలాగే రోల్స్ రాయిస్ అడిది ఓకే కాదు నేను నారదుని చూసాం చూసాను నారదుడా నారదుడు ఎక్కడ ఉంటారు సుష్మా ఈ సంక్రాంతికి నేను అడిగే నిన్ను పిలిచి అడిగితే ఇక్కడ సెక్యూరిటీ హరిదాసులు హరిదాసులు గంగిరెద్దు మేళాలు అంటారు నేను సరే నారదుడు అని చెప్పాను అడిగి అతను చెప్పారు మరి అంటే వేణ పట్టుకున్నారు కదా నారదుడు అనేసుకున్నాను ఆ గెటప్ అలా ఉంటది నేను నిన్ను పిలిచి రవి అతను ఎవరో అని అడుగుతున్నాను కనిపించలేదు ఎవరో అని అడుగుతుంటే ఆ ఈ సెక్యూరిటీ అతనేమో అన్నారు నారదుడు అండి అని అన్నారు సో ప్రపంచానికి నేను ప్రపంచం అతను నారదుడు అని చెప్పా అంటే హరిదాసులు అంటే ఏంటంటే శ్రీహరి అంటే విష్ణుమూర్తి యొక్క దాసుడు నారదుడు కూడా కాబట్టి నారదుడు అవచ్చు కానీ బట్ హరిదాసులు అంటారు టిఫిన్ తినడం ఆడుకోవడం నీకు విషయం తెలుసా డాగ్ ని పెంచడం అంటే ఇవన్నీ ఉంటాయి మరి ఇలా వెళ్ళేసరికి మనం రాత్రి వస్తామేమో అంతే చూసిందా పడేసాను చూపించడానికి లేదు పడేసాను టూ అవర్స్ 1.5 hours ఇక్కడ స్పెండ్ చేసాం చీకటిగా ఉన్నప్పుడు వచ్చాము చీకటి కాదు ఆల్మోస్ట్ కొంచెం వెళ్తున్నప్పుడు వచ్చాం ఇప్పుడు ఎండ వచ్చేసి సంక్రాంతి అంటే ప్రపంచం కాదమ్మా అసలు సంక్రాంతి అంటే ఇది యాక్చువల్ గా ఏ దేవుడి ఫెస్టివల్ కాదు ప్రపంచం ఒక విధంగా ఇది ఫార్మర్స్ పండుగ ఫార్మర్స్ కి ఎందుకంటే ఈ సీజన్ లో వరి కొందరికి పండి అన్ని పంట అంతా కూడా ఇంటికి వచ్చి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట పంట వచ్చింది అని చెప్పి అందుకని గంగిరెద్దు వాళ్ళు వీళ్ళు అంటే ఫార్మర్స్ వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది మెయిన్ పండుగ పెద్ద పండుగ అనమాట వాళ్ళు లేకపోతే మనకు ఫుడ్ ఉండదు కదా అందుకోసం అని చెప్పి అది మనకి పెద్ద పండుగ అనమాట అర్థమైందా ఫార్మర్స్ పండుగ మన అందరికి పెద్ద పండుగ అండ్ ఇంకోటి ఉంది మెయిన్ దీన్ని మకర సంక్రాంతి అంటారు అంటే ఏంటి తెలుసా ఏం తెలుసు ఏం చెప్పారు మకర సంక్రాంతి అంటే మనకి జోడియాక్ సైన్స్ ఉంటాయి అనమాట అందులో మకర రాశి అని ఉంటుంది మకర రాశికి అధిపతి ఏమో శనీశ్వరుడు సాటర్న్ ఓకే ఎవ్రీ సంక్రాంతి రోజు కరెక్ట్ గా కాదు ఆ సాటర్న్ హౌస్ అంటే మకర రాశికి సూర్యుడు వస్తాడు అనమాట అక్కడికి సోలార్ ఎక్లిప్స్ ఏం కాదు సిస్టమ్ ఎవ్రీ 1 month కి చేంజ్ అవుద్ది కరెక్ట్ గా ఈ మకర సంక్రాంతి రోజు శని ఇంటికి సూర్యుడు వస్తాడు సో సన్ కి సాటర్న్ కి పడదు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు బట్ ఈ టైంలో ఏంటంటే తండ్రి వచ్చి కొడుకు ఇంటికి వస్తాడు ఓకే సో తండ్రి కొడుకు కలుస్తారు అనమాట అదొక చెప్తారు అక్కడ నుంచి ఒక ఫేజ్ మారుతుందని ఓకే అలా దాన్ని మకర సంక్రాంతి అంటారు అంటే తండ్రి కొడుకు కలవడం ఇప్పుడు నువ్వు నేను దూరంగా ఉన్నావు కలిస్తే ఎలా ఉంటుంది హ్యాపీగా అంటే అడిగి చెప్పింది చాలే నాకు నువ్వు చోటు చెప్తున్నావు అనే ఫీలింగ్ అంతే కదా నాన్న ఏం చెప్పారు చెప్పు నువ్వు ఇప్పుడు వద్దులే మళ్ళీ సోదే అంటే అందుకే పండుగ రోజు అందరూ తండ్రి కొడుకులు అందరూ కలుస్తారు కాకపోతే మనం తల్లి తండ్రి కూతురు తండ్రి కలుగుతుంది ఈసారి నేను మా నాన్నేమో అనుకున్నాను అమ్మ కుళ్ళిపోతున్నారు రా నాన్న అయితే కూతురు తండ్రి తల్లి అది ప్రపంచం మకర సంక్రాంతి అంటే ఎక్కడెక్కడో చూడు ఆటో లారీ బైక్ కనిపిస్తున్నాయా ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువైంది రవి ట్రై చేయడం కదా నాకైతే నాకు మామూలుగానే సరిగ్గా కనిపిస్తుంది ఎంత బాగుందా దిగుతావా ఎలా ఉంది చూడు అక్కడ ఇదిగో అక్కడ ఎక్కడో వస్తుంది కార్లో లైట్ పడుతుంది చూడ 9 అవుతుంది ఫుల్ ఫాగ్ ఉంది అసలు భలే ఉంది నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది అసలు సూర్యాపేట దాటి ఒక 20 కిలోమీటర్స్ వచ్చుంటాం ఫుల్ రోడ్ అంతా ఫాగ్ అన్నమాట మ్యాక్సిమం స్లోగా వెళ్ళాలి తడిచిపోతుంది మళ్ళీ బూస్టర్ కి మంచిది కాదు అందుకని స్నో డాగే కానీ పొగమంచు డాగ్ కాదు ఫాగ్ డాగ్ కాదు కదా బాగుంది క్లైమేట్ అయితే నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇది అరకెళ్ళిన ఫీలింగ్ ఇది ఇంకా మనం గోదావరి కూడా రాలేదు అవును మరి వైజాగ్ లో ఎలా ఉంటుందో చూడాలి ప్రపంచన్ నైట్ మనం వచ్చుంటే ఇదంతా మిస్ అయ్యేవాళ్ళం కదా నేను నైట్ అయితే బాధపడ్డాడండి అరే మనం వైజాగ్ వెళ్ళలేదు మిస్ అయిపోయింది కొంచెం బాధపడ్డాడు అందుకే సుష్మా కొంచెం కన్విన్స్ చేయడానికి వాడికి గాలి పట్టాలని గాలిపటం ఒక పేస్ట్రీ ఇంకేం కొన్నా అయితే ఇప్పుడు ఆడన్నీ అవి తిరిగి నాకు ఇవ్వాలి ఆ డబ్బులు ఎందుకంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా అట్టి పెడితే ఏదైనా నాకే చెక్కింగ్ అవుతుంది అనుకుంటా ఇక్కడ బాబు గారు గురక పెట్టి పడుకున్నారు ఏంటిది చెక్కింగ్ అనుకుంటా అంటే ఏపీ బోర్డర్ కదా ఓ సో తెలంగాణ నుంచి వెహికల్స్ వస్తాయి కాబట్టి ఏపీలో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడుగుతారు లిమిటేషన్స్ ఉన్నాయి అన్నమాట దాని బట్టి నేను నిన్సే బాబు ఇంకో రెస్టారెంట్ నేను పక్కన ఉన్నానా గురక పెట్టి పడుకున్నాను అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మయ్య నాకు తోడు ఇంకోటి పడుకోవడానికి వచ్చారు గురకలు పెట్టేవాళ్ళు అని చెప్పి అవునా కాదారా అదే నేనున్నా అనుకో అయ్యో సార్ ఉన్నారు సార్ లేచి ఉంటారు వర్క్ చేస్తారు నేను ఏదో వర్క్ చేయాలి లేకపోతే నువ్వుంటే ఏంటి తెలుసా వీడు అల్లరి చేస్తాడు నేను కూడా వీళ్ళకి అల్లరి చేయకపోతే వీడి కోపం వచ్చింది కాబట్టి అడుగుతాడు అని అనుకుంటున్నాను నందిగామ టోల్ గేట్ ఇది నేను డ్రైవ్ చేస్తాను విజయవాడ దాటిన తర్వాత పడుకున్నావు కదా ఎంతవరకు పడుకోలేదు కానీ నువ్వు పడుకున్నావు మనం చాలా జోకులు వేసుకున్నాం కదా రమంజన్ అమ్మేమో పడుకోలేదని నా అబద్ధం హెయిర్ కట్ వైజాగ్ హెయిర్ కట్ చేసుకోలేవు ఓపెన్ చేస్తావా నేనేమో నీకు చేస్తాను నువ్వు నాకు చెయ్యి నువ్వా ఇస్తే నా గుడ్డు గీసేస్తావు అంతే కదా నీకు పని చేస్తా ప్రపంచాన్ని నేను మొన్నటికి బాగా ఆలోచించి నీకు మంచి హెయిర్ కట్ ఆలోచించాను థానోస్ హెయిర్ కట్ థానోస్ రా పవర్ఫుల్ థానోస్ అంటే ఏంటనుకున్నావు ఎవెంజర్స్ అందరినీ ఇలా చిటిగా దొంగ కాదు రానా లోకి అయితే నువ్వు ఇంకా హెయిర్ కట్ చేయించుకోకర్లేదు పెరగాలి ఓకేనా కార్ కూడా అంతే పెరగాలి కార్ కటింగ్ ఏమో నాది సరేలే దెబ్బకి అమ్మకి పట్టిన నిద్రపత్తంతో వదిలేసి ఉంటుంది అంటే నీకు తెలియదు ఎవెంజర్స్ మూవీ మా లాంటి చిన్నపిల్లలకి అయితే తెలుస్తుంది పొలాలు చూడు ఎంత బాగుంది కదా ప్రొవిజన్. బూస్టర్ గాడు చూసావా ప్రపంచం ఆడు పైకి కిటికీలను చూడాలని ఆడు కోరిక నా మీదకి ఎక్కి నా మీద నుంచి అలా చూస్తున్నాడు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు బూస్టర్ బాబు? ఏం చేస్తున్నారు బుజ్జి బాబు? ఏం చేస్తున్నారు బయట? ఎంజాయ్ భవానీపురం వైపు పంపించారు. ఫస్ట్ టైం ఇది వేసిన తర్వాత మనం రావడం కదా. రోడ్డు చాలా వరకు అవాయిడ్ చేసాం కదా మనం, ఇప్పుడంటే తప్పదు కాబట్టి వచ్చాం. కానీ అవును బోర్ అంత ఓపిక లేవు. విజయవాడ ట్రాఫిక్ మొత్తం మెట్రో ఏదో కడుపునట్టున్నారు విజయవాడలో. సో విజయవాడ అయితే ఎంటర్ అయిపోయామండి, ఆల్మోస్ట్ క్రాస్ అవుతున్నాం. బట్ చాలా హెవీ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు, పండగైనప్పుడు కూడా ఎండ ఫేమస్. దాంతోపాటు కన్స్ట్రక్షన్స్ ఏవో అవుతున్నాయి కదా, రోడ్ వర్క్స్. కాబట్టి ఏదో గూగుల్ తెలిసి చెప్తున్నట్టు వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. మా ప్రభంజన్ అయితే బాబు అలిసిపోయాడు ఎలా పడుకున్నాడు ఆడు. మా బూస్ట్ గాడు మాత్రం అన్ని రకాలుగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ బట్టలు ఏ ఉంది, అవే ఉన్నాయి, ఈ లగేజ్ ఏమి పెట్టారు. పడుకున్నాడు అంటే డాగ్స్ అంతే కొంచెం అలా. ఇదేదో మొత్తం విజయవాడ అంతా తిప్పించేస్తున్నట్టుంది. చూడు సందులు సందులు వెళ్తున్నాయి. ఇలాగ ఈ సందులు ఎవరైనా వెళ్తారా చూడు, మనకు తెలియదు కాబట్టి గూగుల్ చెప్పినట్టే వినాలి. విజయవాడ కొంచెం ఎరుకు రోడ్లే, అసలు ఇక్కడ సంక్రాంతి పండుగలా లేదు, అందరూ రోడ్డు మీద ఉన్నారు. మామూలు హైదరాబాద్ అనుకో సాయంత్రం వల్లే ఉంటాయి. ఇక్కడ చూడు ఇదేదో వర్కింగ్ డే లాగా ఉంది చూస్తుంటే. విజయవాడ బేసిక్ గా ట్రాఫిక్ ఎక్కువ కదా, అంటే అందరు తిరుగుతారు, ఊర్లు వెళ్తారు కాబట్టి ఇక్కడ అంత రష్ లేదా. ఇప్పుడు క్యాపిటల్ కదా ఇది, సో దగ్గర దగ్గర ఊళ్ళు వెళ్ళి వచ్చేవాళ్ళు అలా బయలుదేరి రావడం చేస్తారు. మళ్ళీ రేపు కనుమ రోజు కూడా కదలదని చెప్పి కదలరు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే కనుమ రోజు అందరూ మంచి చికెన్ మటన్ తింటారు కదా, సో ఎక్కడున్నా అక్కడ తింటూ తినేసి పడుకుంటారేమో. NH16 అంటే అక్కడ అదే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా మెట్రోది, ఇలా తిప్పుతున్నాడు బాగా అయింది. అందరు కదలనే కదలట్లేదు బాబు. రైట్ కొంచెం రైట్ పెట్టలేదు. ట్రాఫిక్ ఏం జామ్ జామ్ చూపించట్లే మళ్ళీ చూడు. బాగుంట అయింది అక్కడ వచ్చి నిద్ర వచ్చేస్తుందా? విజయవాడ ట్రాఫిక్ అందరూ వెళ్ళిపోతున్నారు. అదే నువ్వు కూడా ఒకసారి వెళ్ళి చూడకూడదు ఏమైంది ఏంటో. యాక్సిడెంట్ అంటావా? వాళ్ళైతే బండ్లేసి ఎక్కువ, నేను కారు ఎలా మోయగలను? మన కారు యాక్చువల్లీ ఇది జంక్షనే, మరి ఏంటో ఏమైంది ఏంటో. ఎంత తెలుసా ట్రాఫిక్ చాలా చూసి వస్తాను. ఇలాంటప్పుడు బైక్ ఉంటే బాగుండు, మనకు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని అనిపిస్తుంది. ఇంకెంతసేపు